Tranquilo, Tommy. Tranquilo. Tranquilo. பக்க தோசை பக்க தோசை பட்னாய் பக்க தோசை அவங்க விஜயநகரம் ஜில்லா சென்டர் ஸ்பீக்கர் மீடியா ஸ்பீக்கர் சென்டர் ஸ்பீக்கர் ஆன் செய்யండి దయచేసి సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఇంత ఘన స్వాగతం విజయనగరంలో పరిగణనకు మనస్ఫూర్తిగా విజయనగరం ప్రజలందరికీ యువతకి ఆడపడుచులకి మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మాతరపు హృదయపూర్వక నమస్కారం జనసేన నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక శుభాభినందనలు ఈరోజు గత మూడు రోజులుగా టిట్కో హౌసింగ్ అని కానీ పేదలకి ఇళ్ళు వీళ్ళ నవరత్నాల్లో ఒక పథకం ఉచితంగా ఇస్తాం ఇళ్ళు కేంద్ర ఈ దీనికి 180,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి బిల్లు 2 సంవత్సరాల్లో ఫినిష్ చేస్తామని చెప్పి ఈ రోజున ఈ కమాన్ ఇక్కడ ఉంది ఇక్కడ కనిపించే కమాన్ వాళ్ళు నిర్మించింది ఇది ఒక్కటే 12,000 పైచిలికి ఇళ్ళు 390 ఎకరాలు మీకు ఇల్లు వచ్చినా మీకు ఇల్లు వచ్చినాయా అమ్మా నిన్న రాత్రి కూడా మమ్మల్ని బెదిరించారంట కదా ఇక్కడ అంతా ఇది ప్రభుత్వం అవినీతి చేస్తే మనమే ప్రశ్నించాలి చొక్కా పట్టుకొని అడగాలి పక్షికి కూడా కూడు ఉంటుంది మనందరికి కావాల్సిన ఒక ఇల్లు కావాలని కోరుకుంటే ప్రభుత్వం కల్పించాలి ప్రభుత్వం తాలూకు బాధ్యత ఈరోజు ఈ జగనన్న కల్లనీళ్ళు అని చెప్పి ఈ పథకం కోసం 23,500 కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చు చేశారు ఎంత పెద్ద స్కామ్ జరిగి దోపిడీ జరిగింది అంటే ఎకరానికి మార్కెట్ రేట్ కంటే కూడా చెప్పిన ఖరీదు ఒకటి ఎకరానికి వాళ్ళు ప్రభుత్వం నుంచి ఒక రైతు దగ్గర ఉదాహరణకి 2 లక్షల రూపాయలు 1 లక్ష రూపాయలు 4 లక్షలతో ఎకరం కొంటే దానిని 30 లక్షలకి 25 లక్షలకి 28 లక్షలకి ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా ఈ డబ్బుతో చేశారు 23,500 కోట్ల రూపాయలు మేము ఇళ్ల కోసం ప్రొక్యూర్ చేసాం స్థలం ప్రొక్యూర్ చేశామని చెప్పిన ఈ డబ్బు ఈ దోపిడీ నాకు అధికారులే కొంతమంది అధికారులు ప్రజాక్షేమం కోరే అధికారులు కొంతమంది నాకు చెప్పింది 10,000 నుంచి 15,000 కోట్ల దాకా ఈ కుంభకోణం జరిగింది దోచేశారు ఇది డబ్బులు దోచేయటం వల్ల ఈ రోజుకి ఇల్లు నామకే వస్తేలా ఉన్నాయి చూడండి ఇళ్ళన్ని ఇల్లు నిర్మాణం కాలా ఎదరంటే కరోనా వచ్చిందని చెప్పారు కరోనాలో మీరు పుట్టినరోజు జరుపుకోవడం ఆపలేదే మీరు కరోనాలో మీ దోపిడీ ఆగలేదే కరోనాలో మీ ఇసుక దోపిడీ ఆగలేదే ఈ రోజుకి కూడా అడిగేవాడు లేకపోతే ప్రజాస్వామ్యంలో అడిగేవాడు లేకపోతే దోపిడీ పెరిగిపోతుంది నేను ఈరోజు వచ్చింది రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలి ఏ స్థాయిలో దోపిడీ జరిగింది ఈ 10,500 కోట్లు 12,500 కోట్లు దాకా ఖచ్చితంగా నిధులు దారి మళ్లించేశారు వ్యక్తిగతంగా లబ్ధి పొందారు వైసీపీ నాయకులు దీని మీద కేంద్ర ప్రభుత్వానికి మోదీ గారికి స్వయంగా నేనే వారికి నివేదిక అందజేస్తాను ఈ దోపిడీ మీద నేను చాలాసార్లు చెప్తాను ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ నాయకులకి ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ పాటి ఇల్లు నిర్మించుండాల్సింది అరే మీరు చెప్పిన 12,000 ఇల్లు నిర్మించలేకపోతే మళ్ళీ కొత్తగా మీరు వైజాగ్ లో రాజధాని మీరు ఇది నమ్మాలా మనం
ఇక్కడున్న నాయకులందరూ కూడా నేను మీకు ఒకటే చెప్తున్నా 1992 నుంచి కూడా నేను వైజాగ్లో నటనలో ఉన్నామని తీసుకున్న వాడిని నాకు ఉత్తరాంధ్ర కళా సంస్కృతి ప్రజలతో నాకు మమేకమైన వాడిని మీ హితవు కోరుకునేవాడిని మీ క్షేమం కోరుకునేవాడిని నాకు ఈ రాజకీయాల్లో మీరు బాగుండాలని కోరుకొని వచ్చిన వాడిని నాకు డబ్బులతో పని లేదు డబ్బులు ఖర్చు పెడతాం నా సొంత డబ్బులు ఖర్చు పెడతాం కానీ నాకున్న కోపం వల్ల ఇంతమంది యువతున్నారు దారి పొడుగుతా దారి పొడుగుతా మన విజయనగరం గుణకలం కాలనీకి వస్తాంకి వస్తా ఉంటే దారి పొడుగుతా యువత 14 కిలోమీటర్లు ఒకటి కాదు రెండు కాదు 14 కిలోమీటర్లు దారి పొడుగుతా ఒక కమాండర్స్ లాగా పరిగెత్తుకుంటా వస్తే నాకు అనిపించింది ఈ యువతకి ఏం చేయొచ్చు మిమ్మల్ని ఒక 500 ఉద్యోగాలతో 6000 ఉద్యోగాలకు పరిమితం చేయడం నాకు ఇష్టం లేదు నాకు మీరు 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉన్నారు ఉత్తరాంధ్ర యువత హుద్హుద్ తుఫాన్కి వచ్చినప్పుడు నాకు ఒకటే చెప్పారు మాకు 10 కేజీల బియ్యం కాదు 5000 జీతం కాదని మాకు కావాల్సింది 5 సంవత్సరాల భవిష్యత్తు ఉన్నాం మాకు 5 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వాలి అంటే ప్రభుత్వాలు మీకేదో ఇంగిలి మెతుకులు పడేస్తాం పట్టణం కొట్టితే 5000 వస్తాయి పట్టణం కొట్టితే 6000 వస్తాయి వీటి వల్ల ప్రయోజనం జరగదు మీకు పట్టణకి 5000 నొక్కుతున్నారు ఒక్క జగనన్న కాలనీ ఇళ్ళ దోపిడీయే 10,000 నుంచి 12,000 కోట్ల దాకా దోపిడీ చేశారు 5,000 మీకు ఇచ్చి 12,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు అడిగేవాడు ఎవరు లేడు ఏదైనా అడుగుతా ఉంటే బెదిరిస్తారు వీళ్ళు దోపిడీలు గూండాలు దౌర్జన్యాలు కేసులు వైసీపీ నాయకులకి వైసీపీ ఉన్నాం ఈరోజు మీ గూండాలకి మీ ఒడిదొడ్డులకి మేము బెదిరేవాళ్ళం కాదు మేము యువతకి ఉద్యోగాలు కావాలి మీరు ఏ పథకాలైతే చెప్పారో ఇల్లు నిర్మిస్తామని చెప్పి మీరు సరిగ్గా టైంకి మీరు నిర్మించలేకపోయారు ఎందుకు నిర్మించలేకపోయారని ఇసుక సొంత ఇల్లు యజమానులు కూడా మేము కట్టుకున్నామంటే ఇసుక దొరికే పరిస్థితి లేదు ఇసుక దోపిడి ఇసుక అందుబాటులోకి రావాలి మేము కోరుకున్నామండి వచ్చే జనసేన ప్రభుత్వంలో పేద లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇసుక ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం అవినీతికి ఎవరు పాల్పడినా వాళ్ళు జైలు ఊతలు లెక్క పెట్టాల్సిందే వాళ్ళు ఎవరైనా సరే కాలనీలు చూడండి జగనన్న కాలనీలు చూడండి కనీసం రోడ్లు కూడా వేయలేదు కనీసం రోడ్లు లేఅవుట్ అంటేనే ముందు రోడ్లు వేస్తారు కనీసం రోడ్లు కూడా వేయాలి ఈరోజు విద్యా 32,000 కోట్లు అని చెప్పి బడ్జెట్లో పెట్టారు ఈ విధంగా ప్రభుత్వం బాధ్యత లేకుండా మనందరం కష్టపడి టాక్స్ రూపాయలు కట్టిన డబ్బు ఇదంతా వీళ్ళ జేబుల్లోంచి పట్ల వైసీపీ నాయకుల చేబుల్లోంచి పట్ల బొత్స గారి చేబుల్లోంచి పట్ల మనందరం ఉమ్మడిగా కష్టపడితే మన రక్తం మన చెమట స్వేదం మన కష్టపడితే మన టాక్స్ కట్టే డబ్బు ఇది వీళ్ళు సొంత ఆస్తులు దానదత్తం చేయట్లా ఖచ్చితంగా వీళ్ళు
ఉత్తరాంధ్రకి నేను కోరుకుంటున్న ఒకటి యువతకి హలో యువతకి మీకు బలమైన పరిశ్రమలు రావాలి ఇక్కడ ఉపాధి అవకాశాలు రావాలి వీళ్ళు ఎంతసేపు మీరు ఒకటే రాజధాని విశాఖకు మార్చేస్తే మీ జీవితాలు బాగైపోతాయని అనుకుంటా అని చెప్తాను అది ఒకటే అమ్ముతున్నాను ఒకటే అడగండి చెప్పిన టైంకి కాలనీలు నిర్మించలేని వాళ్ళు రాజధాని తీసుకొస్తే మా జీవితాలు బాగుపడతాయని ఒక్కొక్క నాయకుని అడగండి ఉత్తరాంధ్ర యువత చైతన్యం ఉన్న యువత గురజాడ పుట్టిన నేల ఇది శ్రీశ్రీ తిరిగిన నేల ఇది ఈ చైతన్యం మీరు మారకపోతే మీరు ఎదురు తిరగకపోతే మీరు ప్రశ్నించకపోతే మార్పు రాదు మీరు ప్రశ్నించండి చొక్కా పట్టుకొని నిలబడండి నేను మీకు అక్కడ ఉంటాను మీ అంటే ఉంటాను నేను 24కి వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలి జనసేన ప్రభుత్వం రావాలి ఈ ఇల్లుని నిర్మించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను జనసేనకి పెద్దలకు చెప్పండి ఇంతకుముందు ఎవరైనా నమ్మారు అద్భుతాలు సృష్టిస్తాడని చెప్పి వచ్చిన పెద్ద మనిషి అయినా మీరేం చేశారో చూసి మీరు ఇన్ని సంవత్సరాలు మీరేం చేశారో చూశారు మన మధ్య గొడవలు తప్ప అభివృద్ధి లేదు నేను మీకోసం మీరు బంగారు భవిష్యత్తు ఇచ్చారు సినిమా లేదు అది ఉండి కూడా నాకు అన్నం పెట్టిన నాకు విద్యాదానం నేర్పిన నేల ఇది ఉత్తరాంధ్ర ఈ ఉత్తరాంధ్ర గడ్డ మీద సాక్షిగా చెప్తా ఉన్నాను మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడు ఈ ఒక్కసారి వచ్చే ఎన్నికలకి పెద్దలకి చెప్పండి ప్రతి ఒక్కరికి జనసేనకి మద్దతు ఇస్తాం మద్దతు ఇస్తామని చెప్పండి ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం ఒక్క అవకాశం నా కోసం అడగట్ల మీ భవిష్యత్తు కోసం అడుగుతున్నాను మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నాను అవినీతి రహిత ప్రభుత్వం అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను సొంత జేబులో ఉన్న సొంత డబ్బునే ఖర్చు పెట్టేవాడిని మీ డబ్బుని ఎంత పదిలంగా దాచుకుంటున్నాను ఎంత పదిలంగా జాగ్రత్త పడతానో మీకు చెప్తున్నాను ఈ రోజున ఒక్కొక్కరు మిలిటరీ అధికారుల భూములు సైనికుల భూములు చివరికి పోలీసు హౌసింగ్ సొసైటీది కూడా వైజాగ్ లో దాన్ని కూడా కుదువ పెట్టేశారు అంత సిగ్గుచేడు ప్రభుత్వం ఇది అడిగేవాడు ఎవరు లేడు దశాబ్దాలు ఉన్న పార్టీలు కూడా వైసీపీ అంటే భయపడుతున్నాయి ఒక్క జనసేనే ఒక్క జనసేనే ఎందుకు ఎదుర్కోగలవంటే నేను ఇక్కడ ఉన్నది నా కోసం కాదు మీ గుండెలో ఉన్న ఆవేదన ఆక్రోశం ఆకాంక్ష నన్ను ఇక్కడ నిలబెట్టింది మీకోసం ఒకటే కోరుకుంటాను 14 కిలోమీటర్లు పరిగెత్తిన యువత ఈ రోజున వారి సాక్షిగా చెప్ మీలో ఇంత శక్తి ఉంది మీలో 14 కిలోమీటర్లు పరిగెత్తగలిగే శక్తి ఉంది ఆ శక్తిని దేశ నిర్మాణానికి వాడాలి మీరందరూ కలల కలిజాలతో చేసిన యువత మీకు ఉద్యోగాలు కావాలి ఉపాధి అవకాశాలు కావాలి మీకోసం నేను కష్టపడతాను మీ ఇంట్లో మీ పెద్దల కోసం కష్టపడతాను రోడ్ల మీదకి వస్తాను దౌర్జన్యం చేసే గుండాలతో గొడవ పెట్టుకుంటాను చొక్కా పట్టుకుంటాం నిలదీస్తాం రోడ్ల మీదకి తీసుకుంటాం వీధుల్లో ఒక లాక్కొట్టి దగ్గర బుద్ధి చెప్తా ఒక్కొక్క గుండాకి మీరు నన్ను నమ్మండి జనసేనని నమ్మండి మన నాయకులు మీకోసం పనిచేస్తారు ప్రతి ఒక్క నాయకుల్లో నన్ను చూడండి వాళ్ళు పని చేయకపోతే బాధ్యత నాది ఆ బాధ్యత నేను తీసుకుంటా ఇన్ని సంవత్సరాలు మాట్లాడితే వైసీపీ నాయకులు వైసీపీ అగ్ర నాయకత్వం ఆ ఫోటోలో ఉన్న మహానుభావులు ఢిల్లీకి వెళ్ళి నా మీద చాడీలు చెప్తా ఉంటారు చిన్నపిల్ల సజ్జల గారికి ఇక్కడ నుంచి చెప్తున్నా సజ్జల గారికి బొత్స గారికి
ధర్మాల ప్రసాదరావు గారికి నన్ను తిట్టే వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్క వైసీపీ నేను మీలాగా మీ నాయకుడిలాగా నేను ఢిల్లీకి ఈ తెలుగు నేల ఉత్తరాంధ్ర సమస్య ఉత్తరాంధ్రలో తెలుస్తాను విజయనగరం సమస్య విజయనగరంకి వచ్చే తెలుస్తాను పవన్ కళ్యాణ్ ఆపండి పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పండి పవన్ కళ్యాణ్ ఇవన్నీ పిచ్చిచాడులు చెప్పను నేను మోడీ గారి మీద అపారమైన గౌరవం ఉన్నవాడిని మీరు చూశారు అది ఉండి కూడా నేను నా మీద కేసులు పెట్టిన నా మీద చంపేస్తామని చెప్పి బయట ఎప్పుడు చెప్పను నేను తేల్చుకుంటా నా మీద అంత దమ్ము ఉంది ఒక్కొక్క వైసీపీ నాయకుడికి మీరు నా చొక్కా పట్టుకునే దమ్ము నా ఒక్కొక్కడికి ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తాం మీ ఫ్యూడలిస్టిక్ కోటలు ఒక్కొక్క జిల్లా శ్రీకాకుళం విజయనగరం ఒక్కొక్కరు వాళ్ళ చూడు రాకూడదు నామినేషన్ వేయకూడదు ఎందుకు నామినేషన్ వేయకూడదు ఎందుకు నామినేషన్ వేయకూడదు ఓట్లు వస్తాయో లేదో మాకు అనవసరం మేము నామినేషన్ వేస్తాం తిరుగుతాం మీరు మమ్మల్ని నామినేషన్ వేయించకపోతే మమ్మల్ని ఆపితే మమ్మల్ని బెదిరిస్తే ఒక్కొక్కడికి ఎంత మమ్మల్ని కనుక నామినేషన్ మా నాయకులు నామినేషన్ ఆపారండి నేను కోరుకుంటున్న మన మత్స్యకారులకి ఈ రోజున వీడు ఉత్తరాంధ్రం ప్రేమ చూపిస్తారు 18 కులాలు 18 బీసీ కులాలు తెలంగాణలో తీసేశారు రిజర్వేషన్ తీసేశారు అక్కడ వీళ్ళ ఆస్తులకి హైదరాబాద్ కావాలి కానీ 18 కులాలని ఉత్తరాంధ్ర కులాలను తీసేస్తే ఒక్కరోజు కూడా అక్కడ ఉన్న సీఎం కేసీఆర్ చెప్పలేదు దీని గురించి అడిగేవాడు ఎవడు లేడు ఏదంటే నా మీద విరుచుకు పట్టడం తప్ప మీకోసం యువత కోసం ఏమైనా ఆలోచించారా ఎంతసేపు బూతులు తిట్టడం తప్ప యువతకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి ఎలాంటి స్కిల్స్ ఇస్తే ఎలాంటి స్కిల్స్ ఇస్తే ఎలాంటి ఉపాధి ట్రైనింగ్ ఇస్తే మీకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి దీని గురించి ఎవరు ఆలోచించరు ఏదైనా మాట్లాడు బుద్ధులు తింటే ఏదైనా మాట్లాడు కేసులు పెట్టాయి నేను ఈరోజు కోరుకుంటుంది జనసేన పెట్టి 8 సంవత్సరాలు అవుతుంది 8 సంవత్సరాల నుంచి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయినా ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయి నిలబడి ఉన్నాం గెలిపే పార్టీకి సూచన అంటే గెలిపే రాజకీయంగా అసెంబ్లీలో కూర్చుంటే తప్ప అది మీకు గెలుపు కాదు అనుకుంటే గాంధీ గారు పదవులను తీసుకోవాలి సుభాష్ చంద్రబోస్ పదవిని తీసుకోవాలి అల్లూరి సీతారామరాజు పదవిని తీసుకోవాలి వీరనారి గున్నమ్మ పదవిని తీసుకోవాలి అన్యాయానికి ఎదురు తిరిగింది వీరనారి గుణం పదవులు కాదు మార్పు కోసం వచ్చిన వాళ్ళం పదవి వస్తే సంతోషం పదవి లేకపోయినా ఇలాగొస్తాం మీ సమస్యల కోసం నిలబడతాం మీకు అండగా ఉంటాం ఈ రోజు నుంచి గడప గడపకి వైసీపీ నాయకులు వస్తే గడప గడపకి వైసీపీ నాయకులు వస్తే ఒకటే అడగండి మా ఉపాధి అవకాశాలు ఏం చేశారు మీరు మా కోసం మీరేం ఆలోచించారు జగనన్న కాలనీ ఇల్లు ఎప్పుడు నిర్మిస్తారు ఎప్పుడు మాకు ఉచితంగా ఇసుకిస్తారు ఇక అడగండి ప్రతి సమస్య మీ రోడ్లు ఎందుకు ఇలా ఉన్నాయని అడగండి పరిశ్రమలు ఎందుకు రావట్లేదు అడగండి పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తే మీరందరూ యువత కదా మీకు ధైర్యం లేదా మీకు ధైర్యం లేదా మీకు మీరు పై
పడితే ఎలాగా? అరే భగత్ సింగ్ వారసులు మీరు, చంద్రశేఖర్ ఆజాద్ వారసులు మీరు, అల్లూరి సీతారామరాజు వారసులు మీరు, వీరనారి గున్నమ్మ వారసులు మీరు. ఒక్కొక్క వైసీపీ నాయకుడు మీ పని చెయ్యని వైసీపీ నాయకుడిని చొక్కా పట్టుకుని అడగాల్సిన రోజు వస్తే ఇలాగే పిచ్చి పిచ్చిగా బాధ్యతగా సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు పట్టుకుని నిలదీయండి. వైసీపీ నాయకులకు కూడా ఇక్కడి నుంచి ఒకటే మాట చెప్తున్నా, విజయనగరం నుంచి మా వాళ్ళకు ఒకటే చెప్పా, మొన్న దాకా సంయమనం పాటించాం మారాలి మీరు అని. ఈరోజు ఒకటే చెప్పాను మా నాయకులందరికీ, మీకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, వైసీపీ నాయకులు మర్యాదగా మాట్లాడితే మర్యాదగా మాట్లాడండి, మర్యాదగా అడగండి. అయ్యా బాబు సార్ ఏమండి అని అడగండి. వాళ్ళు ఏరా అంటే మనకి ఏరా అంటారు, తిరిగి ఏరా అంటారు, మనకి ఏం మాత్రం సంతోషం. దిగి వచ్చారా? మీకు మాకు సపరేట్ రక్తం ఉంటుందా? మీ రక్తం బ్లూ కలర్ లో ఉంటుందా? మా రక్తం ఎరుపు, మీ రక్తం బ్లూ బ్లడ్డా? మీరందరూ ఏం భయపడకండి, మేము ఉన్నాం. అరే మనం తిరగ ఎదురు తిరగకపోతే ఎవడు ఎదురు తిరుగుతాడు? ఎదురు తిరగడానికి ఎదురు తిరగండి, అడగండి. ఈ కాలనీలోకి ఏ వైసీపీ నాయకుడు వచ్చినా మా ఇల్లు ఎందుకు నిర్మించలేదు? ఎందుకు ఆలస్యమైన బాధ్యత? మాకు బోల్డెన్ సమస్యలు ఉన్నాయంటే ఏం, మీరు డబ్బులు సంపాదించుకోవడానికి సమస్యలే, మీకు టైం సరిపోతుందా? మీకు ఆస్తులు దోచేయడానికి సమస్య, మీకు టైం సరిపోతుందా? ఇల్లు కట్టడానికి అంటే ఎవరికి ఇంటి మీద కట్టాలి ఒక మాట చెప్తే నిలబడాలని లేదు, అడిగేవాడు ఎవరు లేడు కదా. వాళ్ళు ఈరోజు ఒకటే చెప్తున్నా, నేను చాలా బలంగా నిలబడి ఉంటాం. ఓడిపోయిన వాడిని, గాయపడ్డ వాడిని, దెబ్బతిన్న పులి ఎలా ఉంటుంది తెలుసా? పెప్పులు ఎలా ఉంటుంది తెలుసా? గాయపడ్డ పులి, దెబ్బతిన్నాం, దెబ్బతిని నిలబడ్డాం, ఒక్కొక్కటి అంతు చూస్తాం, అవినీతి చేసే ప్రతి ఒక్కరి అంతు చూస్తాం. భయపడం, నిలబడతాం. మన ఆంధ్రప్రదేశ్కి, మన యువతకి ఉపాధి అవకాశాలు దగ్గర నుంచి ఆడపడుచుల భద్రత కానీ, వారికి ఉపాధి అవకాశాలు కానీ, పెద్దలకి ఏ సంక్షేమ పథకాలు మీకు మంచివో అవన్నీ వచ్చి కంటిన్యూ చేస్తాం అని కూడా చెప్తున్నాను. ఏ సంక్షేమ పథకాలు, ఆపం, సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తాం. అదనంగా మీరు డబ్బులు సంపాదించే పరిస్థితి కల్పిస్తాం తప్ప ఉన్న సంక్షేమ పథకాలు తీసేసి మీ మిమ్మల్ని వాటికి గౌరవించి ఈ విధంగా మీకు మాటిస్తా ఉన్నాం.
ఏ ప్రొడక్ట్ ని ఎండోర్స్ చేయల పలాన చెప్పులు కొనండి పలాన డ్రింక్ తాగండి ఎందుకు చెప్పలేదండి ఒకే ఒక్కసారి ఒక క్షణం అందరి ఇబ్బంది వల్ల చేసి కూడా ఆపేశారు కోట్లాది డబ్బు ఇస్తానని కూడా ఎందుకు ఆపారంటే నేను గుంజిస్తున్నప్పుడు మీ కష్టాల కోసమే గుంజిస్తున్నాను తప్ప ఈ ప్రోడక్ట్ కొనండి అని నేను గుంజెప్తాను ఆ డబ్బు కూడా ఉంటున్నాను బలంగా సినిమాలు ఉన్నాయి అది కూడా పక్కన పెట్టి ఈ రోజు రోడ్డు మీ బంగారు భవిష్యత్తుకి జనసేన నమ్మండి అవినీతి రహిత ప్రభుత్వాన్ని జనసేన తీసుకొచ్చేలా మీ మద్దతు ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అండగా ఉంటానని తెలియజేస్తుంటూ ఈ అవినీతి పైన రాజీ లేని పోరాటం పూర్తిగా సాగిస్తామని తెలియజేస్తుంటూ జనసేన నాయకులందరికీ జన సైనికులకి వీర మహిళలకి ఉత్తరాంధ్ర జనసేన నాయకులకి నాయకురాళ్ళకి మహిళలకి వీర మహిళలకి జన సైనికులకి మీరు ధైర్యంగా పోరాడండి ఎదుర్కోండి బలంగా ఎదుర్కోండి కేసులు పెట్టి మీతో పాటు నేను చేయనుకొస్తాను పదకొండు ఇంతమందిని అరెస్ట్ చేయగలరా ఇంతమందిని అరెస్ట్ చేయగలరా లక్ష మందిని అరెస్ట్ చేయగలరా చేసుకోండి ఎంతమంది మీ జైళ్లు నిండకపోతే అడిగి మీరు మమ్మల్ని దెబ్బ కొట్టండి మీ జైలు నింపేస్తాం జైళ్లు నింపేస్తాం స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాం అవినీతి కోటల్ని బద్దలు కొడతాం సూడలిస్టి కోటల్ని బద్దలు కొడతాం వైసీపీ ప్రభుత్వాన్ని కిందకి ఈడుస్తాం జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని తెలియజేస్తాం.